ఏలూరు జిల్లా పోలవరం కుట్రపూరిత వైఖరితో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం నాశనం చేస్తుందని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకము డెలివరీ పాయింట్ను టీడీపీ పోలవరం ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్తో కలిసి దేవినేని ఉమా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నదులు అనుసంధానం చేసి అద్భుతాలు సృష్టించారని అన్నారు. నీరు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 24 పంపులు ఉంటే కేవలం 18 పంపుల ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వం నీరు తరలించి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లకు కక్కుర్తి పడ్డారని అందుకు నిదర్శనమే పోలవరం ప్రాజెక్టుని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పోలవరం ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు గుబ్బ రాంబాబు, మాజీ మండల అధ్యక్షులు పాపోలు గణపతి రత్తయ్య, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, సీనియర్ నాయకులు పారేపల్లి రామారావు, కుంచ దొరబాబు, బీసీ సెల్ అధ్యక్షులు డోకల నాగేశ్వరరావు, పోతుల శ్రీను, కె సుభాషిణి, ఇళ్ల సత్యనారాయణ, కొండేయేసు, జల్లేపల్లి జితేంద్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఈ దేశంలో నదుల అనుసంధానం డాక్టర్ కేఎల్ రావు గారు ఎంతోమంది మహానుభావులు మాట్లాడారు. కాటన్ మహాశయుడు కలలుగా అన్నాడు. ఆ ధవళేశ్వరం బ్యారేజీ ఎప్పుడో 1852లో కట్టిన ప్రాజెక్ట్. ఈ గోదావరి తల్లి నీళ్లు 80 నుంచి 100 టీఎంసీని తీసుకెళ్లేవాడు. ఈ కష్టకాలంలో 24 పంపులు ఆడించి జాగ్రత్తగా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతానికి 100 టీఎంసీలు తీసుకెళ్తే ఇవాళ పులిచింతల్లో 45 టీఎంసీలు ఉన్నాయి. దాంట్లో ఉన్న 22 టీఎంసీలని ఇవాళ వాడుకోవాల్సి వచ్చింది. ఇంకా 22 టీఎంసీలు బయటికి తీసుకొస్తే తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. ఇవాళ 50 టీఎంసీలు శ్రీశైలం దగ్గర నుంచి తెలుగంకిచ్చుకోవచ్చు, అంద్రినివాకి ఇచ్చుకోవచ్చు, గాలేరి నగర్కి ఇచ్చుకోవచ్చు, అంటే ముచ్చుమరికి ఇచ్చుకోవచ్చు. 18 పంపులు తిప్పుతున్నాడంటే ఇంత దద్దమ్మ, ఇంత చేతగాని ముఖ్యమంత్రి, ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి, ఇంత పనికిమాలిన ఇరిగేషన్ మంత్రి ఎవడన్నా ఉంటా అండి? బుల్లెడ్ తిప్పుతానన్నాడేమో అడ్రస్ లేకుండా పోయాడు. శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఇరిగేషన్ మంత్రి బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. ఇవాళ అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ఏమో ఏం మాట్లాడుతున్నాడో మీకే తెలుసు. పోలవరం నన్ను అడగొద్దు, చేతులు ఎత్తేసాడు. నన్ను అడగొద్దు, ఎప్పుడవుతుందో చెప్పలేదు. 72% కట్టిన పోలవరాన్ని గోదావరిలో ముంచారు. నిర్వాసితుల్ని గోదావరిలో ముంచారు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళని గోదావరిలో ముంచారు. ఇవాళ ముక్కును ఎలా రాస్తావా, చంపలేసుకుంటావా, ఈ ప్రశ్న ఇస్తున్నామని మా మీద కేసులా. నాసిరకం మద్యం అమ్మలేదనా, మా మీద మద్యం కేసు పెట్టావు. 68,000 కోట్లు ఇరిగేషన్ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు కడితే అంగళ్ళలో మదనపల్లి దగ్గర రాళ్ళేసి ఆ పాపాల పెద్దిరెడ్డి అనుచరులు, ముఖ్యమంత్రి అనుచరులు, ఆయన మీద 307, నా మీద 307 ఎస్సీఎస్టీ కేసు. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, యువకులకి 2,50,000 మంది ట్రైనింగ్ ఇచ్చి 80,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దాని మీద ఒక కేసు. గౌతమరెడ్డి ఇంటర్నెట్, ఫైబర్ నెట్, ఇవాళ ఈ జోగి రమేష్ క్యాబినెట్ మంత్రి, ఆయన గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి రాళ్ళు వేయడానికి వచ్చింది. ఆయన ఈ రాష్ట్రానికి మంత్రి. పట్టిసీమ దండగా ఇన్ని నీళ్లు 80 టీఎంసీలు తెచ్చి 3 టీఎంసీలు ఉండే ప్రకాశం బ్యారేజీలో ఎట్టా పడతాయి చంద్రబాబు నాయుడు గారని ఈ తెలివి తక్కువ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు. ఇక్కడ వర్షాలు వస్తాయి, ఇక్కడ వర్షాలు వస్తాయి, ఏ అవసరం పట్టిసేమన్నాడు. కాళేశ్వరం 100,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరానికేమో
గణదీక్షలు డ్రామాలు ఆడి ప్రతి నెల ప్రతి 15 రోజులు మీరు మాట్లాడేవాళ్ళు. 2015 జనవరిన 1వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు. మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం మాట ఒక పవిత్రమైన దినం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు. ఆ పవిత్రమైన రోజున పట్టిసం అనే గ్రామం వద్ద చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి జనవరి 1న ప్రకటన చేసి ఫిబ్రవరిలో టెండర్లు పూర్తి చేసి మార్చి 29న పనులు ప్రారంభం చేసి ఆగస్టు 15 2015న ఈ కార్యక్రమాలన్నీ కూడా జాతికి అంకితం చేసి సెప్టెంబర్ 16 తలపెట్టిన పూర్తి చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా నాశనం చేసి పక్కన పెట్టి ఇవాళ వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుల్లో పందికొక్కుల్లాగా కమిషన్లు పంచుకొని రివర్స్ సెంటరింగ్ డ్రామా ఆడి పోలవరమే ఒక సజీవ సాక్ష్యంగా నిలబడుతుంది. రివర్స్ సెంటరింగ్ డ్రామా ఆడి 72% పూర్తయిన పోలవరాన్ని గోదావరిలో ముంచేసి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పగలవా? 55,648 కోట్లు చంద్రబాబు నాయుడు గారి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 ఫిబ్రవరి 2019 ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చాడు. 30 మంది ఎంపీలను పెట్టుకొని ఆంధ్రాలో గడిపి ఆంధ్ర భవన్ దగ్గర గడిపిగుతున్నావా జగన్ రెడ్డి? గడిపిగుతున్నావా? నీ ఎంపీలు నీ 150 మంది ఎమ్మెల్యేలు దేనికోసం? నీ బాబాయ్ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడటానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాం, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాం, విశాఖ రైల్వే జోన్